సుజాత మాటలకు కనీరు పెట్టుకున్న రేష్మి గౌతమ్ వైరల్ అవుతున్న వీడియో. బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ కార్యక్రమం ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ షోలో పలు జంటలు చేసే సందడి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతున్నాయి. కామెడీ షో సాక్షిగా రేష్మి సుధీర్ అనే బుల్లితెర ప్రేమ జంట మంచి వినోదాన్ని పంచుతుంది. క్రేజీ లవ్బర్స్గా వాళ్ళు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎమ్మాన్యుయల్ వర్ష అదే స్థాయిలో లవ్బర్స్గా ఫేమస్ అయ్యారు. గత రెండేళ్లుగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇక ఇప్పుడు మూడో జంటగా జోర్దార్ సుజాత రాకింగ్ రాకేష్ అవతరించారు. వారి మధ్య కొన్నాళ్ళుగా లవ్ ట్రాక్ నడుస్తుంది. అనేక బుల్లితెర షోలలో వీరిద్దరు ప్రేమికులుగా షోలు చేస్తున్నారు. ఇక తాజా ఎపిసోడ్లో సుజాత రాకేష్లకు సంబంధించి రోజు ఆసక్తికర ప్రశ్నలు సంధించింది. మీ ఇద్దరికి చిన్న గొడవ వచ్చి రాకేష్ నిన్ను వదిలి వేరే అమ్మాయితో వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి అని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా సుజాత రాకేష్ వేరే అమ్మాయితో వెళ్తేనా ప్రాబ్లం లేదు, ఆయనతో వెళ్ళిన అమ్మాయి రాంగ్ పర్సన్ కాకూడదు. ఒకవేళ రాకేష్ తన సంతోషం కోసం వేరే అమ్మాయితో వెళ్ళినా నాకు ఓకే, తన సంతోషం కోసం రాకేష్ని వదిలేస్తా అంటూ ఎమోషనల్ అయింది. ఇక సుజాత మాటలకు రాకేష్ సైతం కన్నీరు పెట్టుకున్నారు. జడ్జెస్తో పాటు సెట్లో ఉన్న కమిడియన్స్ షాక్ అయ్యారు. రేష్మి మాత్రం ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. కాగా కారణం ఏంటో తెలియదు కానీ రేష్మి కన్నీటి పర్యంతం అయ్యారు. ఇక లేటెస్ట్ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో చివరిలో రేష్మి నిరవధికంగా ఏడవడం చూపించారు. దీంతో రేష్మి అంతలా ఏడవడానికి కారణం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. మరి ఈ శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ తర్వాత పూర్తి క్లారిటీ రానుంది. ఏది ఎలా ఉన్నా కూడా ప్రోమోకి సంబంధించిన విషయం హాట్ టాపిక్గా మారింది. పూర్తి క్లారిటీ రావాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు ఆగాల్సిందే.